సీఎం జగన్ అనేక కార్యక్రమాలు పెట్టి ఆవాస్ పలయ్యారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నజీర్ మాట్లాడుతూ వైసీపీ చేస్తోంది బస్సు యాత్ర కాదని తుస్యాత్ర అని మండిపడ్డారు. వైఏపీ నీడ్స్ జగన్ అని వైసీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు అని వైసీపీ పార్టీ వాళ్ళే అడుగుతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నందుకు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నిలదీశారు. 55 నెలల్లో జగన్ 7.5 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేశారని తెలిపారు. జగన్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరంలో జగన్ నాశనం చేస్తారని తెలిపారు. అమరావతిని సర్వనాశనం చేస్తారని, రాష్ట్రానికి జగన్ అవసరం లేదన్నారు. మైనార్టీలపై దాడులు జరుగుతుంటే మైనార్టీ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అందరికీ ఊచకోత కోసి సర్వనాశనం చేస్తే ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ అంజద్ బాషా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ మైనార్టీల మీద జరిగిన దాడి మీద ఖండించారా? నా మైనార్టీలు అంటావేంటి? ఏ విధంగా నీ మైనార్టీలు ఇంతమందిని ఊచకోతకు వస్తే? అందుకే నువ్వు అసలు అవసరమే లేదు, నువ్వు పెద్ద వేస్టు. అలాగే బీసీలను ఎంతోమందిని ఊచకోతకు వచ్చావు. సామాజిక న్యాయం పరంగా చూసుకుంటే అనేకమైన 57 కార్పొరేషన్లు గతంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కార్పొరేషన్లు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ వాళ్ళ యొక్క జీవనోపాధి పెంచుకోవడానికి లోన్లు తీసుకునే విధంగా బతకడానికి విధంగా చేతివృత్తులు చేసుకుని వచ్చే కార్పొరేషన్ అన్ని నిర్వీర్యం చేసి కేవలం అతను అప్పులు తెచ్చుకుంటానికి ఒక సంస్థగా కేరా బటర్స్గా బల్లా కుర్చీ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల అప్పులు తెచ్చి ఈ రాష్ట్ర యొక్క ఖజానాన్ని దోచుకొని ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క సంక్షేమాన్ని గుడికి బండగా తయారైన జగన్ ప్రభుత్వం అవసరమా? ఈ విశాఖపట్నానికి తలమానికమైన ఋషికొండ, ఏపీ టూరిజం ఆధ్వర్యంలో 9 ఎకరాల లాభం ఉన్న ఋషికొండని 21 ఎకరాలు తవ్వేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలు కూడా బేఖాతరు చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్ని తుంగులోకి తొక్కి నియంతలాగా రష్యాలో ఒక పుతిను సముద్రం ఒడ్డున ఎలా కట్టుకుంటున్నాడో ఈ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా తయారయ్యి విశాఖపట్నం సంపదని ఆదాయాన్ని దోచుకుంటున్న జగన్ ఈ రాష్ట్రానికి బుదిబండ. ఏ విధంగా చూసినా సరే సరే వ్యక్తిగతంగా బాగా చదువుకున్నాడు, మంచి విషయాల్లో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి ఉపయోగపడతాడు, అభివృద్ధి చేస్తాడు అనుకుంటే అటు ఈడీలో సిబిఐలో 38 కేసులు 11 ఛార్జ్షీట్లు ఉన్న వ్యక్తి అవసరమా? బొక్క ఎందుకు అంటున్నానంటే ఇది ఈ రాష్ట్రానికి జగన్ బొక్క. ఏం చెప్పండి, ఇది నేను ఇచ్చింది కాదుగా, సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను వెబ్సైట్లో ఉండిద్ది. 38 కేసుల్లో ఉన్న వ్యక్తి, 11 ఛార్జ్షీట్లు ఉన్న వ్యక్తి, డిగ్రీ చదివాడో లేదో తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరమావా? వైఏపీ నీట్ జగన్ అని వాళ్ళే అడుగుతున్నారు ఎందుకు జగన్ అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం లేదు, వేస్ట్ అని వాళ్ళే అడుగుతున్నారు. గతంలో గడప గడప ప్రభుత్వం ఉండే జనాలు అధికారులని ఎమ్మెల్యేలని మంత్రుల్ని వెంబడి పడ్డారు. ఇప్పుడు సామాజిక సాగిక బస్సు యాత్ర తుస్యాత్ర నేనే చెప్పాను, తుస్సు అయిపోయింది, బుస్సు అయిపోయింది. ఇప్పుడు వైఏపీ నీడ్స్ జగన్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ జగన్ హియర్. జగన్ ఈజ్ ఏ బిగ్ జీరో, సినిమాలో చెప్తాడు ఏ బిగ్ జీరో, మా అన్న చెప్తున్నాడు హోల్, ఏ బిగ్ హోల్ టు దిస్ స్టేట్.